జగన్ సాధారణంగా ఆయన యాటిట్యూడ్ గురించి మీడియా ప్రొజెక్షన్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఎవరికి భారీగా ఏది సన్మానించడం సత్కరించడం లాంటి వ్యవహారాలు తక్కువ తన యాంగిల్ ఉన్నటువంటి రివ్యూ చూస్తే. అంటే ఎంపీగా గెలిచి వచ్చినా ఓకే రైట్ అంతే తప్పించి అబ్బా నువ్వు సూపర్ ఎంపీగా గెలిచి వచ్చావు నీ అంత గొప్పోళ్ళు లేడనే రకం కాదు. ఎందుకంటే తను అతీతుండనేటువంటి సైకాలజీ ఉన్నటువంటి వ్యక్తి, అంటే తను ఆ స్థాయిలోనే సక్సెస్ అయ్యాడు కాబట్టి. అంటే ఎదురు దెబ్బలు దారుణమైనటువంటి ఎదురు దెబ్బలు దీని, అంటే తండ్రి ఉన్నంత వరకు హీరోలాగా పెరిగినోడు వెంటనే జైలుకి వెళ్ళేటువంటి సిచ్యుయేషన్ ఏదైతే ఉంటుందో అంతకంటే నరకం ప్రపంచంలో మరెవరికో ఉండదు. అట్లాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసిన వాళ్ళ మీదనే తిరగబడి సాధించాడు కాబట్టి అకస్మాత్తు సాధారణంగా ఉంటుంది. అది మంచిగా చెడు అన్నది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. అది పక్కన పెడితే ఈ మధ్యకాలంలో రెండు మార్పులు, అది భారీ మార్పులు అని చెప్పాలి. ఒకటి, జస్టిస్ రమణ గారి మీద ఒకప్పుడు తనే కంప్లైంట్ చేశారు. అలాంటి జగన్ మళ్ళీ ఆయన ఆంధ్ర పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో ఘనస్వాగతం. అది జగ్గయ్యపేట సరిహద్దులు, ఏదైతే తెలంగాణ సరిహద్దుల నుండి ప్రారంభించి విజయవాడ గుంటూరు మొత్తం హోర్డింగులు పోస్టర్లు ఘనస్వాగతాలు మంత్రులు దగ్గర ఉండటం టోటల్గా ఓ రకంగా ఒక రాష్ట్రపతి వచ్చినప్పుడు కూడా చెయ్యనంతటి సందడి గట్టిగా చేశారు. ఏంటి అంటే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వేరేగా విమర్శించవచ్చును, బట్ తొలిసారి రాష్ట్రపతికి వచ్చారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీకి నిన్న ఇచ్చింది మామూలు స్వాగతం కాదు, ఘనస్వాగతం. దగ్గర తను కూడా ఉండటం కానీ చెప్పేటువంటి తీరు కానీ, ఇదిగో మేము ఎవరు ఏం చేస్తే దాన్ని ప్రశంసిస్తాము, మేము చేసిందైనా మీరు చేసిందైనా అన్నటువంటి కోణంలో నుంచి ముందుకొచ్చినటువంటి. ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గడ్కరీ ఏదడిగినా ఇస్తాడు. అదేంటి, ఆయన ఏమైనా వరాలు ఇచ్చేవాడంటే కాదు, వరాలకి అవసరమైనటువంటి వాడు. ఎందుకంటే రహదారుల నిర్మాణంలో మోడీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు నితిన్ గడ్కరీకి. నాట్ ఓన్లీ రహదారులు, ఏ రకమైన రవాణానైనా, అలాగే ఇరిగేషన్ ఇష్యూస్దైనా, ప్రత్యక్షంగా పోలవరం అదే కదా భారీ ఎత్తున నిధులు కేటాయింపులు అన్నటువంటిది. దాని యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇక్కడ ఇది నిధులు కేటాయింపు ఆనాడు గడ్కరీనే చూసుకొచ్చింది. ఇప్పుడు జలశక్తి శాఖ చూసినా కూడా గడ్కరీ దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాత్ర. అందుకనే గడ్కరీ ప్రత్యేకించి ఏదడిగినా ఇస్తారు కాబట్టినే టాక్టికల్గా యూజ్ చేశారు. ఎలాగా ఆ ఘనస్వాగతము అక్కడ 51 రోడ్లు, వాస్తవంగా రాష్ట్రాల్లో ఎట్లా ఉంటుందంటే మనకి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ, మీడియా కూడా ఇక్కడ పార్షియల్ అటు పక్కనో ఇటు పక్కనో ఉంటాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలకి నిజాలు తొందరగా రాయి, ఇంకోటి పబ్లిక్లోకి కూడా టాక్ వేరేగానే వెళ్తుంది. ఇప్పుడు రోడ్డు వేసినప్పుడు అది జాతీయ రహదారి అని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైవే వేసిన ఏ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఏ పల్లెటూరులో ఉన్న వాళ్ళని అడిగినా సరే రోడ్డు ఎవరు వేశారంటే చంద్రబాబు ఏ బిచ్చాడు లేకపోతే ఇది రాజశేఖర రెడ్డి ఏబిచ్చాడు అంటారు, కానీ అది వాజ్పేయి వేయించాడు లేకపోతే మోడీ ఏబిచ్చాడు అని అనరు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే నేషనల్ హైవేస్, వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఆ టైంలో ముఖ్యమంత్రులుగా ఉన్నోళ్ళు ఏపిస్తారు. అదే ఇక్కడ జగన్కి కావాల్సింది. ఇప్పుడు రోడ్లకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టగలుగుతుందా? లేనే లేదు. ఎందుకంటే కనీసం ఇవాళ మినిమం రోడ్లు ఏమైనా కొత్త రోడ్లు వెయ్యాలి అంటే 50-60 వేల కోట్లు ఖర్చు పెట్టినా 1/1 రోడ్లు కూడా వేయలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆడుతున్న టాక్టికల్ గేమ్ ప్లే చేసింది ఏంటంటే 51 రోడ్లని కేంద్రం డబ్బులు తెప్పిస్తారు, ఆటోమేటిక్గా అది ప్రచారం తన వైపుకే వస్తుంది. రెండవది నేషనల్ హైవేస్ అనుసంధానం, దాంతోపాటు ఎస్పెషల్లీ ఫస్ట్ టైము ఈ డబ్బులు కూడా ఏదైతే మన పరిహారానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇవ్వాలనుకోవడం అడగటం, అవి ఇవ్వడం కూడా గడ్కరీ, ఇది ఇంపార్టెంట్. అందుకోసమనే జగన్ ఒక అడుగు వెనక్కి వేయడం అనే కంటే కూడా స్ట్రాటజిక్గా గడ్కరీకి ఉన్నటువంటి వేని తన యాంగిల్ తనని అభిమానిస్తే అభినందిస్తే ఆ దూకుడిని అదే విధంగా కొనసాగదు. గతంలో చంద్రబాబు గారికి కూడా అట్లాగే ఇచ్చారు, బట్ ఆయన ముందు వినియోగించుకున్నారు, తర్వాత చివరిలో జడగొట్టారు. ఇప్పుడు ఈయన మరి చివరిలో జడగొడతారా లేకపోతే కంటిన్యూ చేస్తారనేది చూడాలి.